కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి ఎంఈఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న విద్యా దోపిడీని ప్రోత్సహిస్తున్న తప్ప దాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. అనేక మంది తల్లిదండ్రులు చదువు కోసం వారి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం బాధాకరమన్నారు. స్వరాష్ట్రం వస్తే మన కేసీఆర్ ఇవాళ విద్యను వ్యాపారం ఉంటే కనీసం మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వేలాది రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 91 జీవో పాఠశాలలు అమలు చేయాలని వారు తెలిపారు. పాఠశాలలో ముద్దు పేర్లు పెట్టుకుని ఆకర్షితమైన పేర్లతో ఫీజులు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. విద్యాధికారులు ఇప్పటికైనా స్పందించి కనీస వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని, పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మొదలగు విద్యా సంస్థలు స్థానిక విద్యా మండలి శాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అనగా, జమ్మికుంట మండల కేంద్రంలో పలు ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడపడం జరుగుతుంది. వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జమ్మికుంట పట్టణంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా, అసలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా, అనేకంగా అసలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు జమ్మికుంట మండల కేంద్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలను కొనసాగుతున్నాయి. వీటిపై చర్యలు తీసుకునే అధికార యంత్రాంగం సుతా చొరవ చూపట్లేదు. అధికార యంత్రాంగానికి సుతా ఎన్నోసార్లు మురవించుకున్నా సుతా, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అయినా సుతా ఇప్పటివరకు సుతా స్పందన లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జీవో నెంబర్ 1 కానీ, జీవో నెంబర్ 22 కానీ, జీవో నెంబర్ 42 కానీ, జీవో నెంబర్ 90 కానీ, ఏ ఒక్క జీవో నెంబర్లను సుతా పాటించకుండా, అసలు ప్రభుత్వ నిబంధనలను అనేక కనీసం పాటించకుండా ఈరోజు తోక పేర్లతోటి ఏదో ఆకర్షింపజేసే విధంగా ఈరోజు విద్యార్థులను, తర్వాత తల్లిదండ్రులను ఆకర్షించే పేర్లను పెట్టుకుంటూ ఈటెక్నో అని, ఒలంపియాడ్ అని, ఇలాంటి తోక పేర్లను పెట్టుకుంటూ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు నడపడం జరుగుతుంది. అంతేకాదు, ప్రైవేట్ విద్యను మొత్తం విద్యను వ్యాపారం చేసే విధంగా ఈరోజు బుక్కులను కానీ, పెన్నులను కానీ, పెన్నులు, పెన్సిల్, రబ్బర్ల కాంచెలు ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలోనే అమ్మడం జరుగుతుంది. కాబట్టి వీటిపై వెంటనే చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏదైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. నిన్న కాక మొన్న చూసుకున్నట్లయితే డిఓ అయిన విద్యాశాఖ అధికారి అయినటువంటి డిఓ గారు సుతా మొన్న కరీంనగర్లో ప్రైవేటు పాఠశాలను ప్రారంభోత్సవానికి వెళ్లడం జరిగింది. ఇది ఎంత సిగ్గుచేటో అర్థమవుతుంది.